నిధుల కోసం గుడులనే ధ్వంసం చేస్తున్నారు దగుల్బాజీలు. కృష్ణా జిల్లాలో నంది విగ్రహం ధ్వంసం మిస్టరీని పోలీసులు ఛేదించారు. గుప్త నిధుల కోసమే కేటగాళ్ల ముఠ ఈ విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు తేల్చారు. గ్యాంగ్ ను అదుపులోకి తీసుకుని ఆరా తీయడంతో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఈసారి వారు వేసిన ప్లాన్ విని పోలీసులే కంగు తిన్నారు. కృష్ణా జిల్లా వత్సవాయి మండలం మక్కపేటలో పార్వతీ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో గత ఏడాది సెప్టెంబర్ 16న నంది విగ్రహం ధ్వంసం చేశారు దుండగులు. దేవాలయ తలుపులు తాళాలు పగులగొట్టి మరీ నంది విగ్రహం చెవులు అపహరించారు. విలువైన వెండి సామాగ్రి ఇతర వస్తువులు ఉండగా నంది చెవులు మాత్రమే ఎందుకు ఎత్తుకెళ్లారు? ఇదే ప్రశ్న పోలీసుల్ని అధికారుల్ని గ్రామస్తుల్ని కలవరపెట్టింది. ఈ ఘటన తర్వాత అధికారులు అప్రమత్తమై సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు అదే విగ్రహం కోసం మళ్లీ ట్రై చేసి ఖాకీలకు అడ్డంగా దొరికిపోయారు. గుప్త నిధులు నంది చెవులలో ఉన్నాయని మొదట చెవులెత్తికెళ్లారు ప్రబుద్ధులు. కాదు కాదు, అందులో లేవు, నంది నడుమ భాగంలో ఉంటాయని మళ్లీ దొంగతనానికి అదే గ్రామానికి వచ్చారు. దేవాలయం పగడ్బందీగా ఉండి మొత్తం సీసీ కెమెరా నిఘానేత్రంలో ఉండడాన్ని గమనించి మరో ప్లాన్ వేశారు. ప్లాన్ బెడిసికొట్టి చిత్తుగా దొరికిపోయారు. ఏకంగా విగ్రహాన్నే కాజేయడానికి పథకం వేసి ఖాకీలకు చిక్కారు. ఈసారి వారు వేసిన ప్లాన్ విని పోలీసులే కంగు తిన్నారు. దేవాలయ పూజారికి గాలం వేసి విగ్రహాన్ని అమ్మమని గ్రామంలో వ్యక్తులచే రాయబారం పంపారు. పూజారి విషయాన్ని పోలీసులకు చేరవేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆరుగురు నిందితుల్ని అరెస్టు చేశారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్స్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాల చిత్రాలు ఉండడం గమనించారు. నిందితులు మరికొన్ని ఆలయాల దగ్గర రెక్కీ నిర్వహించినట్లు తేల్చారు.